మీరు కోరుకున్న వ్యక్తులు మీ సొంతం అవ్వాలంటే పసుపుతో రహస్యంగా ఇలా చేసి చూడండి. మీరు కోరుకున్న వాళ్ళు క్షణాల్లో మీ సొంతం అవ్వడం ఖచ్చితంగా ఖాయం. అలాగే మీకు ఇక తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పసుపుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి. చాలా చిన్న పరిహారం, ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అని మనం చెప్పొచ్చు. మీరు ముఖ్యంగా ఏంటంటే పసుపు కొమ్మండి. చాలా మనము పసుపుతో అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము. అలాగే కాకుండా అనేక రకాల మనము ఏంటంటే పరిహారాలను పాటించుకుంటాము, ఉపాయాలను చేసుకొని వాటి ఫలితాన్ని పొందుతామని మనం చెప్పుకోవచ్చు. అలాంటి అద్భుతమైన పసుపు కొమ్మని తీసుకొని ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసుకున్నట్టయితే ఇక మీరు ఎవరినైతే కోరుకుంటారో వారు ఖచ్చితంగా మీ సొంతం అవ్వటం ఖాయమని మనం చెప్పుకోవచ్చు. చాలామంది ఇష్టపడ్డ వ్యక్తులు కానీ ఇంకా ఇతరులు ఎవరైనా సరే ప్రేమించిన వ్యక్తులను కానీ మన మాట వినేలాగా మనకు అనుకూలంగా మార్చుకునేలాగా చేస్తూ ఉంటారు. చాలామంది కూడా అనేక రకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు, అనేక రకాల విధాలుగా కూడా వారు ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని ఫలిస్తాయి, కొన్ని ఫలించక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కేవలం ఏంటంటే మనకు మంత్రం తంత్రం లేకుండా సులువుగా చేసుకునే పరిహారం అని మనం చెప్పుకోవచ్చు. కేవలం ఒక పసుపు కొమ్ముని తీసుకొని మీరు ఇష్టపడ్డ వ్యక్తుల్ని మీకు సొంతంగా మీ మాట వినేలాగా మీ వెంటే ఉండేలాగా చేసుకునే అద్భుత ఉపయోగం అని మనం చెప్పే విధానం అండి. ముఖ్యంగా మీరు పసుపు కొమ్ముని తీసుకోండి, అది ఎలాంటిదైనా పర్వాలేదు. ఒక్క పసుపు కొమ్మ అయితే ఈ పరిహారానికి ఈ రెమెడీకి సరిపోతుందన్నమాట. ఇది ఏంటంటే యోగా ప్రక్రియలాగా మనం చెప్పుకోవచ్చు అండి. యోగా ప్రక్రియ కిందికే వస్తుందని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా మనం ఏంటంటే పసుపు కొమ్ము చక్కగా ఉండేలాగా చూసుకోండి, అది ఎలాగైనా పర్వాలేదు కానీ పసుపు కొమ్ము చక్కగా ఉండేలాగా చూసుకోండి. అలా తీసేసుకొని మీరు ఎవరినైతే ఇష్టపడ్డవారు మీకు అనుకూలంగా మారాలి అనుకుంటున్నారు కదా, అది అబ్బాయి అయినా పర్వాలేదు అమ్మాయి అయినా పర్వాలేదు, గుర్తుపెట్టుకొని మీరు ఏంటంటే సాయంకాలం వేళలో చేసుకోండి. అది కూడా రహస్యంగా చేయండి. ఇలా చేశారని ఎవరికి చెప్పినా, ఇలా చేస్తున్నారని ఇతరులకు తెలిసినా ఆ పరిహారం అనేది సిద్ధించదనమాట. మీరు ఈ పరిహారం కేవలం మట్టి ఉండే ప్రదేశానికి వెళ్ళి మాత్రమే చేసుకోవాలి, అక్కడే మీకు ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది. అలాగే కాకుండా ఈ యొక్క పనిని మనము ఒక్కసారి చేయగానే ఫలితం వస్తుందా అంటే ఒక్కసారికి ఫలితం అనేది రాదండి. మీరు ఒకటికి రెండు సార్లు చేసుకోవడం వల్ల ఫలితం అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇలా మనకు చిట్టి పసుపు కొమ్ములు కూడా దొరుకుతూ ఉంటాయి, వాటిని కూడా మనం తీసేసుకోవచ్చు. లేదంటే పొడవుగా మనకు దొరికే పసుపు కొమ్ములైనా సరే మనం తీసేసుకొని కేవలం పసుపుతో మాత్రమే చేయాలి. ఒక్క పసుపు కొమ్ముతో ఖచ్చితంగా మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గర ఉంటారంటే నమ్మండి, అంత బాగా ఉపయోగపడుతుంది. మనం పసుపుని చాలా అద్భుతంగా మనము ఏంటంటే గౌరవిస్తూ ఉంటాము. పసుపుతోనే కుంకుమ తయారవుతుంది, అలాగే పసుపుతో చేసే ఏ పనులైనా ఖచ్చితంగా సిద్ధింపబడతాయని మనం చెప్పొచ్చు. కావున ఏంటంటే మీరు పసుపుతో ఇలా చేసుకోండి. పసుపుతో చేసుకుంటే 100కి 100% ఫలితం రావడమే కాకుండా మీరు ఖచ్చితంగా ఫలితాన్ని పొందే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒక్క పసుపు కొమ్ము ఇలా మీరు ఇలాంటిదైనా మీకు ఏది దొరుకుతో అది తీసుకోండి. మీరు కోరుకున్న వ్యక్తులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు కోరుకున్న వ్యక్తులపై మాత్రమే చేయాలి. వేరే వాళ్ళపై చేసినా ఒకవేళ మీరు కోరుకున్న వారు మిమ్మల్ని ఇష్టపడకపోయినా కానీ ఈ ఫలితం అనేది సిద్ధించదు. ఇదేంటంటే వారు మీకు అనుకూలంగా మారాలి, మీ మాట వినాలి, మీరు చెప్పినట్టు చేయాలి అనే మీరు ఏంటంటే అనే దానిపై మాత్రమే చేసుకోండి. ఇక ఇతరులపై చేసి వారు కూడా మనకు అనుకూలంగా మారాలి అని చెడు కోసం చేయకుండా మంచి కోసం చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క పని సిద్ధింపబడుతుంది అని మనకు మంత్రశాస్త్రం తెలియజేయడం జరుగుతుంది. కావున ఏంటంటే పసుపు కొమ్ముని తీసుకొని ఇలా చేసేసుకోండి. ముఖ్యంగా వచ్చేసి పసుపు కొమ్ముని తీసుకోవాలండి. మనకు పసుపు కొమ్ముతో పాటు మనం ఏంటంటే ఆడవాళ్ళు పెట్టుకునే కాటుక ఉంటుంది కదా, ఆ కాటుకని తీసుకోండి. ఒకవేళ మీరు అమ్మాయిని ఇష్టపడ్డారనుకోండి, అమ్మాయి పేరు అక్షరాలు ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే రాణి అని ఉంది, రెండు అక్షరాలే కాబట్టి ఆ పసుపు కొమ్ముపై చక్కగా చిన్నగా అది కనిపించకున్న పర్వాలేదు కానీ ఆ పసుపు కొమ్ముపై కాటుకతో రాణి అని రెండు అక్షరాలు రాయండి. ఒకవేళ మీరు అబ్బాయి అయినట్టయితే ఆ అబ్బాయి పేరైనా సరే ఎన్ని అక్షరాలు ఉంటుందో అన్ని కనిపించకపోయినా పర్వాలేదు కానీ మనము దాంట్లో పట్టకపోయినా పర్వాలేదు కానీ కాటుకతో మాత్రం రాయాలి అని చెప్పడం జరుగుతుంది. కావున ఏంటంటే కాటుకతో పసుపు కొమ్ముపై రాయండి. ఇలా మీరు ఇష్టపడ్డ వ్యక్తుల పేరు మాత్రమే రాయాలి, ఒక్క పేరు మాత్రమే రాసుకోండి. అలాగే కాకుండా ఏంటంటే అది ఆడవాళ్ళు కానీ అలాగే మగవాళ్ళు కానీ ఎవరైనా పర్వాలేదు. ఇదేంటంటే భర్త భార్యపై చేయొచ్చు, భార్య భర్తపై చేసే ఒక
పరిహారం అని మనం చెప్పుకోవచ్చు. ఇది వశీకరణ లాంటిదైతే కాదండి. చాలామంది ఏంటంటే వశీకరణాలంటే భయపడుతూ ఉంటారు. అందులో రకరకాల వశీకరణాలు ఉంటాయి. మంత్రంతో చేసేది ఉంటుంది, యోగా ప్రక్రియతో చేసేది ఉంటుంది, అలాగే కాకుండా మన మనసుని ఒక నిచ్చల స్థితిలో పెట్టి చేసే పరిహారం కూడా ఉంటుంది. కావున ఏంటంటే చాలామంది భయపడాల్సిన పని లేకుండా సులభంగా చేసుకునే పని అని మనం చెప్పుకోవచ్చు. మనం బయటికి వెళ్ళి డబ్బులని ఖర్చు పెట్టి వారి దగ్గర పరిహారాలను పాటిస్తూ ఉంటాము. అవి సిద్ధిస్తాయా అంటే సిద్ధిస్తాయో లేదో కూడా మనకు గ్యారంటీ అనేది ఉండదు. వారు మనకు ఏంటంటే చాలా వరకు కూడా డబ్బులను దొబ్బేసి ఆ తర్వాత ఆ ఫలితం అనేది సిద్ధించక మనం ఇబ్బందులు పడుతూ ఉంటాము. ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే మనకు శాస్త్రాల్లో చెప్పడం జరిగినవి. ఇది శాస్త్రంలోనే మంత్రశాస్త్రంలో చెప్పిన పరిహారం అని మనం చెప్పుకోవచ్చు. కావున ఏంటంటే ఈ యొక్క పనిని మీరు ఇలా ప్రయత్నించండి. ఇలా ప్రయత్నించుకోవడం వల్ల మీకు మంచి ఫలితం రావడమే కాకుండా చక్కగా మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఎవరినైతే కోరుకుంటున్నారో వారు మీకు అనుకూలంగా మారటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం చేసేటప్పుడు కానీ చేసుకునేటప్పుడు కానీ ఈ యొక్క పనిని మీరు చేసుకునేటప్పుడు ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా మీకు మాత్రమే తెలియాలి, మీ అంతరాత్మకు మాత్రమే తెలిసేలాగా ఈ యొక్క పనిని చేసుకోండి. అలాంటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క పని సిద్ధింపబడుతుంది అని మనకు ఈ మంత్రశాస్త్రం తెలియజేస్తుంది. ఇలా మీరు పసుపు కొమ్మని తీసేసుకొని దానిపైన కాటుకతో పేరు రాసి ఆ అనంతరం ఏంటంటే మట్టి ఉండే ప్రదేశానికి వెళ్ళేసి కాస్త గోతిని తీసి ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళి, రహస్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ మట్టిని తీసేసి ఈ పసుపు కొమ్ముని పెట్టండి. పెట్టేటప్పుడు రాసేటప్పుడు ఖచ్చితంగా వారి పేరుతో సహా వీరు మాకు అనుకూలంగా మారాలి, మేము నమ్మి చేస్తున్నాము, ఈ పరిహారం మాకు ఖచ్చితంగా సిద్ధింపబడాలి అనేసి సంకల్పం చెప్పుకొని ఆ అనంతరం అంటే పసుపు కొమ్ముని ముందుగానే మనం గుప్పెట్లో పట్టుకొని సంకల్పం చెప్పి ఆ తర్వాత పేరును రాసి మనం మట్టిలో పెట్టేటప్పుడు కూడా మళ్ళీ మన పేరును, ఆ పేరు ఎవరైనా సరే ఆడవాళ్ళనే ఆడవాళ్ళు, అలాగే మగవాళ్ళు అయితే మగవాళ్ళు, ఒకవేళ ఆడవాళ్ళు అయితే రాణి అనిత ఏదో పేర్లండి మీకు అంటే మీకు ఏ పేరుంటే ఆ పేరుని మీరు అనుకోండి. వీరు మాకు అనుకూలంగా మారాలి, మా మాట వినాలి, మీరు చెప్పినట్టు చేయాలి, మా వీరంటే మాకు ఇష్టం కాబట్టి ఈ పరిహారం చేస్తున్నామనేసి చక్కగా మీ మనో ధైర్యం అలాగే కాకుండా మీ మనో ఆత్మ ఏదైతే ఉంటుందో దానితో చక్కగా మనం చెప్పుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే మనకు వాళ్ళపై చెడు రాకుండా వారు మనకు అనుకూలంగా మారడానికి, మనం చేసే ఈ పని సిద్ధింపబడడానికి చక్కగా ఉంటుందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనసు పెట్టి చేసే పరిహారం ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది, మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, అలాగే కాకుండా చక్కగా దీనికి యోగాలు కూడా మనకు కలగజేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇలా అబ్బాయిపై కానీ అమ్మాయిపై కానీ భార్యాభర్తలు కానీ ఎవరైనా ఈ పనిని చేసుకోవచ్చు. మనం మంచి కోసమే చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది, అలాగే కాకుండా మీకు మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది అండి. అందుకే మీరు పసుపు కొమ్ముని తీసుకొని మాత్రమే చేయండి, కాటికతో ఇలా రాయండి. అలాగే మనం చెప్పుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే ఒక్కసారికైతే ఫలితం ఎవరికి కూడా రాదండి. మీరు ఒకటికి రెండు సార్లు, రెండుకు నాలుగు సార్లు ప్రయత్నించండి, ఖచ్చితంగా వాళ్ళలో మార్పు అనేది రావడం మీరే మీ కళ్ళతో చూస్తారు. అంత బాగా మార్పు అనేది మీరే మీరు గమనించుకుంటారని చెప్పొచ్చు. మీరు ఒక రెండు సార్లు చేస్తారు కదా ఫలితం వస్తుంది. ఒకసారి పెట్టిన ప్రదేశంలో మళ్ళీ ఆ ప్రదేశంలో పెట్టకండి. కాస్త అంటే మనకు ఒక పది అడుగుల దూరమైన ఉండాలి. అలా చూసుకొని మీరు పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఫలితం అనేది ఇంకా మనకు సిద్ధిస్తుంది, మంచి ఫలితం వస్తుంది. పసుపుతో చేసే ఏ పరిహారమైనా ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది. తిథులు ఉన్న రోజు చేసుకుంటే ఇంకా మహా అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందుతారు అని మనకు ఈ మంత్రశాస్త్రం తెలియజేయడం జరుగుతుంది. కావున ఏంటంటే నమ్మండి, నమ్మి చేసుకోండి, మంచి ఫలితాన్ని పొందండి. కోరుకున్న వారు మీకు క్షణాల్లో సొంతం అవ్వడం ఖాయమండి.